అధికారం వచ్చాక మైనార్టీలకు మంచి జరగట్లేదని చంద్రబాబు గారు బలంగా వినిపిస్తున్నారు, మీరేమంటారు? అవన్నీ సుల్లు, చంద్రబాబు నాయుడు చెప్పేది అన్ని సుల్లు. 2014 చెప్పింటే సుల్లు, ఇప్పుడు చెప్తున్నాడు. అబద్ధాల్లో నంబర్ వన్, అబద్ధాల్లో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు. నమ్మేదే లేదు, నమ్మము కూడా నమ్మము. చంద్రబాబు నమ్మేవాడికి నమ్మము. జగనన్న కంటే ముందు రాజశేఖర రెడ్డి 4% ఇచ్చాడు మాకి ముస్లింస్ కి. ఇప్పటికి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఏమి ఒకటి కాదు, అన్ని తిన్నారు. మార్చేదే లేదు, సచ్చే వరకు ఆయనే, సచ్చే వరకు ఆయనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు కోటీశ్వరులు చేస్తాడు, కోటీశ్వరులు వాడు, కోటీశ్వరుడు అవుతాడు నేను, ఆయన కోటీశ్వరుడు అవుతాడు. కానీ మాకి మాకి అడుక్కొచ్చి నిలాగ్ చేశాడు. 2014 నుంచి 2019 చూసినాం, మాయపతి చూసారు, చూసినాం. రైతులకి మోసం చేసాడు, ఉద్యోగులకి మోసం చేసాడు, అందరికి మోసం, నిరుద్యోగులకు కూడా మోసం చేసాడు, డాగ్రా గ్రూప్ లో కూడా మోసం చేసాడు. బీజేపీ టీడీపీ కాదు, కాంగ్రెస్. ఉండండి 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 ఉండండి. కాంగ్రెస్ కలుస్తుంది, బీజేపీ కలుస్తుంది, కమ్యూనిస్ట్ కలుస్తుంది, చంద్రబాబు నాయుడు కలుస్తాడు. ఆయన సినిమా ఉన్నాడు జనసేన, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాడు. అందులో ఛానల్స్ ఉన్నాయి, 90 సంవత్సరాలు ఉంటాయి ముస్లింకి వాడికి. వాడు రాజకీయం చేస్తాడు, ఇప్పుడు లేకపోతే రేపు 18 చనిపోయేకున్నాడు వాడు. వాడు కూడా రాజకీయం చేస్తున్నాడు జగన్ మీద. అన్ని మంచి పనులు చేశాడే జగన్, ఒక్కటంతా నిజం చెప్తున్నారా? వీళ్ళు అన్ని పనులు చేశాడు కదా, ఒకటి చేశాడు అని చెప్పు, చెప్పండి వాళ్ళు. అంటే మంచి చేయలేదు జగన్, జగన్ మంచి చేయలేదా? చెయ్యక ఒక్క మాట అన్న చేశారా వాళ్ళు? పసుపు కమ్మ ఏంది అడుకొంచినకి, అడుకొంచినకి ఇచ్చారు, అది అడుకొంచినకి, అది అది వేస్తూ 3 దఫాలు తీసుకున్నారు వాళ్ళు. 3 దఫాలు తీసుకున్నారు పసుపు కమ్మము, 3 దఫాలు తీసుకున్నారు. 1 నెలలో తీసుకోలే, 1 నెలలో తీసుకున్నాక మళ్ళీ నెలలకి 3000, మళ్ళీ నెలలకి 3000 తీసుకున్నాడు. అట్లా ఇస్తే పసుపు కమ్మ మాది షాదీఖానా. వాడు షాదీఖానా కాదు, ఖబరస్థాన్ ఇచ్చినా కూడా తీసుకోం, తీసుకో, నమ్మేదే లేదు. జగన్ సిద్ధం భయ కాలం, ఇట్లా 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 కోసుకుంటాం భయ మేము. ఆయన ఆయన గురించి మేము కోసుకుంటాం ఖచ్చితం. మాట తప్పుడు. నేను నేను వర్షాదిని చూసా, రాజారెడ్డి పుల్లవంజల్లో పనిచేసాను నేను. 88లో ఆర్టీసీ డ్రైవర్ నేను, నాకు 8 రోజులు టైం ఇచ్చిండ, 3 రోజుల్లో పంపించారు అటు నుంచి. మేము చేయలేం దేవరా అంటే నాకు 3 రోజుల్లో మేము డ్యూటీల్లో ఉంటే పుల్లవంజల్లో డ్యూటీలు దింపి పిల్లి పంపించి ఊర్లు పంపించాను మాకు అనంతపురానికి. మీరు పోయి బ్యాంకుని ఆయనకి దేవుడు లాగా మేము మొక్కుతున్నాం. మేము 14 నెలలు చేసినాం ఆడ, మేము ఆడ అంతా పుల్లవంజల్ అంటే ఆ భాష రాదు, ఏం రాదు, మాకు తిక్కబట్టుపోయి 14 నెలలు చేసినాం. ఆయన 8 దినాలు టైం ఇచ్చి 3 నెలలుగా పంపించాడు. ఆయన రాజారెడ్డి అంటే భయం, ఆయన పుల్లవంజల్ అంటే జగన్ అంటే చెప్పకు రాదు, నా చెప్పకు రాదు, మర్చిపోం చెప్పకు రాదు.